విజయసాయి రెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు. మా రాయలసీమలో నాది, నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది లేకుంటే ఎంఆర్ ఆఫీస్లకు తిరిగేది నాకు తెలియదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది, ఒక ఉద్యోగము అంటే చాలా చార్మింగ్గా చేశాను అండి, చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ ఫస్ట్ పోస్టింగ్ కదా, ఎగురు ఎగురు ఎగిరి చేసినాను మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 లాక్స్ లోపే ఉంది, చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసి ఉంటారు అలాంటి, కానీ ఎవ్వరూ ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మా మేము ఇది వాడుకుంటున్నాం, మిగిలిందంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళు 1 రూపాయి బెనిఫిట్ పొందుతారన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతూ ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్, నన్నే అడిగారు ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను? ఎండోమెంట్ భూమి ఇంకా తెచ్చాను, ఎవరికి ఇచ్చాను? ప్రేమ సమాజంకే కదా తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జురిసిక్షన్లో ఎమ్మెల్యేలు కానీ సర్పంచులు కానీ లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకు అమ్మ ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడిగారు. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాం సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ అక్కడ కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది, ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్ని మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద అయినతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను, నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరు రాస్తున్నారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎడ్యుకేషన్ వేసినా రాస్తున్నారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు. ఏం నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు, అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ మీది కాదు, నాకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, అది ఈరోజు డివేట్ అయిపోతూ ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా మేము? ఏం తప్పు మాట్లాడుతున్నాను నేను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశారండి, 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని. 100 కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు. నేను ఎడికెళ్ళి రావాలా? నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? వాళ్ళు మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రెడీ, నేను రిజైన్ చేస్తా పోని, నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. ఏంటి ఇదంతా? ఉద్యోగం చేయద్దా? నేను కాదండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసరు, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు, ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసరు. మీకేం తెలుసు ఎన్ని హెరాస్మెంట్స్ జరుగుతుంటాయో మాకు? పొద్దున్నయ్యాలా, వంట చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, పరిగెత్తాలా, ఉద్యోగం చేయాలా? నా ర్యాంకు, నాది గస్టెడ్ ఆఫీసర్ ర్యాంకు, ఎన్ని ఎన్ని బర్డెన్స్ ఉంటాయి.
మీరు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను. నేను ఎందుకు సస్పెండ్ అయినా కూడా నీకు తెలియాలి, ఇది రైట్ టైం నేను మాట్లాడాలి. వద్దు, ఒక ఒక స్ట్రైబ్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదు అంటే నేను చేయను, నేను చేయను అంతే. మేము మంచి బట్టలు వేసుకోవద్దు, మంచిగా మాట్లాడకూడదు. ఇప్పుడు నా ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్కి నేను మీకు ఒక హైరార్కీ ఉంటుంది. ఎవరికి జోనల్ జర్నలిస్ట్ ఉంటారు, డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ఉంటారు, తర్వాత మీకు హెడ్ ఉంటారు, ఇవన్నీ ఉంటారు. మీకు ఒక హైరార్కీ ఉన్నప్పుడు నాకు కూడా ఒక హైరార్కీ ఉంటుందిగా. కమిషనరు, అడిషనల్ కమిషనరు, రీజనల్ జాయింట్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద అందరూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు. దుర్గా టెంపుల్ ఉండి కూడా అసిస్టెంట్ కమిషనరే కేసు పంపించాలి. ఇది ఒక హైరార్కీ. సెక్షన్ 6A, B, C అని మూడు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మూడు హైరార్కీలు ఉంటాయి. నేను నా కంట్రోల్లో ఉండే అన్నీ కూడా సెక్షన్ 6C ఇన్స్టిట్యూషన్స్, అంటే బిలో 5 లక్షల రూపీస్ ఉన్న ఇన్కమ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నా దగ్గర ఉంటాయి. నాకు 9 ఛార్జీలు పెట్టారు. ఆ 9 ఛార్జీల్లో ఒక ఛార్జీ నెంబర్ 5 మాత్రం. ఒక ఆదివాసి అధికారినికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని, ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్స్, ఒకటి మొట్టమొదటిది మహాన్యూస్. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను చెప్పి నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు, నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు కూడా వంశీకృష్ణలాగా ప్రవర్తించొద్దు. మహాన్యూస్ 2, ABN 3, TV5 నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు. ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి, ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్ళతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం, అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం. తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు, నేను చేయిస్తాను కూడా. బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి, ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు, నేను చెప్తా ఉన్నా. తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు, కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగువేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. ఒక్క 1 సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా, వేధించా. ఏం చేశాడు? అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే వసతులు ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోబోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను. మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు, మీకు చెప్పి చేస్తాను. అది 2024 జనవరి వస్తాను, ఐబీఎఫ్ డాక్యుమెంట్స్ చూపించంటే, అమ్మాయి ఐబీఎఫ్ డాక్యుమెంట్స్ లేవు, ఇది నేను ఐబీఎఫ్ డాక్యుమెంట్లో నీకు తండ్రి ఇవన్నీ పేరు చెప్పరు, పేర్లు చెప్పరు, తెలియకుండా చేసుకున్నాను అని. సరేనమ్మా, తెలియకుండా చేపించుకుంటే నాకు హాస్పిటల్లో చూపిస్తాను నన్ను.
లేదా హాస్పిటల్ కూడా చూపించము, నేను తెలియకుండా చేయించుకున్నాను అని. అరే ఐవీ పెట్టా చేస్తారు తెలియకుండా, నేను పిచ్చోనే, ఐమ్ నాట్ ఏ ఫూల్, నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి అన్న నేను. అంటే లేదు లేదు, హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐవీఎఫ్ చేసుకున్నానని. ఎవరమ్మా ఐవీఎఫ్, నీకు ఐవీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు, నీకు ఇచ్చిన డోనార్ ఎవరు, అసలు ఆ డోనార్కి ఎంత ధైర్యం, చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం అని నేను క్వశ్చన్ చేశాను. లేదు లేదు, ఇది నీకు తెలియదులే, నేను పెద్ద పెద్ద వ్యక్తులతో డోనార్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది. అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుంది అంటే, నాకు నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు, విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము, విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక కూతురు ఉంది, ఆ కూతురుని అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. నువ్వు కనిపెట్ట పెట్టాడు ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేమి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అని క్వశ్చన్లు పడ్డాను నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా. సరే నాకు డాక్యుమెంట్స్ చూపించండి, ఐ విల్ టేక్ ఎ డెసిషన్. డాక్యుమెంట్స్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు, అలా ఎలా నమ్ముతాను, నేను నమ్మను. ఒక 1 మంత్ సార్, జనవరి 3 ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేశాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి, నమ్ముతానమ్మా, నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న, నువ్వు నమ్మాలి అంతే అంటారు. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో, నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే అని చక్కగా చెప్పి, ఎవరితో అంటే అవును పెద్ద ఆయనతో, విజయసాయిరెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం, పత్రికా విలేకరులు అడుగుతున్నా, పెద్ద ఆయన పోయి అడగలనా విజయసాయిరెడ్డి గారిని, ఆయన గేట్ అడగలండి. ప్రధానంగా చెప్తున్నాను, నేను జాన్వరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను ఐవీఎఫ్ అని చెప్తే, సారీ హోటల్కి వెళ్ళాను, నా పెద్ద పాపను హోటల్లో సార్, పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్ నేను. ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు. ఈ పెద్ద పాపకు నేను ఏం ఆసలు చేయాలి, రేపు వద్దానా అని నేను మీరు నమ్ముతూ నమ్మలేదు సార్. ఐ నాట్ ఏ డ్రామాటిక్ పర్సన్. పెద్ద పాపను గుండెలకు హత్తుకొని పడుకున్నా సార్, హోటల్లో హత్తుకొని పడుకున్నా, ఆ పాప పాకెట్ దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తారు, ఐవీఎఫ్ బేబీయా, ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా, అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు. నువ్వు ఆ సెప్టెంబర్ 1 వీక్ వచ్చినప్పుడు నా కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను ఆ రోజు. దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ చూపించు, ఎవరైతే ఎవరైతే తండ్రి ఎవరు చూపించు, నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు టార్చర్. చూపించట్లేదు, నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్. ఆ రోజు ఒకసారి ఆలోచించింది సార్, ఇద్దరు ఆడపిల్లలు, ఐవీఎఫ్ అంటుంది, డాక్యుమెంట్స్ చూపించదు, తండ్రి ఎవరో తెలియదు, ఏమంటే విజయసాయిరెడ్డి సార్ పేరు చెప్తుంది. పోనీ విజయసాయిరెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరైనా తండ్రి అని ఎట్లా అడుగుతాను నేను, అడగలేని పరిస్థితి అది సార్ జరిగింది. ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు. ఇక చూసుకోండి అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఇదే టార్చర్. ఇవాళ ఈ ప్రజలు ఇవాళ మీడియా ముందుకు రానికి, అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునేకి నాకు 6 నెలలు 8 నెలలు టైం పట్టింది. సో సరే అవి పెద్ద ఆయనతో ఫిజికల్ రిలేషన్ అంటున్నావు, మరి ఏం చేద్దాం, నేనైతే నిన్ను ఏలుకోను, నేను నిన్ను ఏలుకోదలుచుకోవట్లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసాయి, ఆర్థికంగా న్యాయం చేస్తావు ఏం చేస్తావు, నిన్నైతే వదులుకుంటా వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో, నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్న నేను అన్నాను సార్. ఎందుకంటే అమ్మాయిని ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేను చూసుకుంటాను, నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్లో నుంచి వెళ్ళిపో, మ్యూచువల్ ఇచ్చేసే అంటారు. విజయసాయిరెడ్డితో బేబీని కన్నాను అంటారు. విజయసాయిరెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపో అనడం ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా, నా పిల్లలు వదిలే చెట్టు వెళ్ళిపోతాను, నాకు 42 రోజులు ఎక్కడికి వెళ్ళిపోవాలి, నేను 42 రోజులు ఎక్కడికి వెళ్తాను. విజయసాయిరెడ్డిని సార్ వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు సార్, ఎందుకంటే నా దగ్గర సర్కంస్టెన్సెస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు. అప్పటికి సర్కంస్టెన్సెస్ ఎవిడెన్సెస్ అంటే, నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయిరెడ్డి గారిని ప్రజాదర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు, శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫ్రూట్ బాక్స్ తీసుకుని సార్ నేను అమెరికా వెళ్తున్నానని యాంటీ రూమ్లోకి తీసుకెళ్ళి మోర్ దాన్ 20 to 30 మినిట్స్ సార్ కూర్చోబెట్టి, శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు అమెరికా వెళ్తున్నాడు మొదలని. నేను కూడా ఆయన రైట్ పేజ్, అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను. సార్ అన్నారు, మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు అని.
ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి పాపని అంటే, నేను చూసుకుంటా మాత్రం వెళ్ళిపో, వీళ్ళు టేక్ కేర్ అన్నారు. నేను అమెరికా వెళ్ళిపోయాను సార్, అది అమెరికా వెళ్ళే ముందు జరిగిన సంఘటన చెప్తుంది ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది, ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నోన్ డోనర్ అంటది, హాస్పిటల్ చూపించదు అంతా. ఇంత తర్వాత ఐవీఎఫ్ అన్నోన్ డోనర్ ఎవరో కాదు విజయసరెడ్డి సారే అంటది, అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు, పెద్ద ఆయన ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటది. ఆయన బయటికి రారు, వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో, తండ్రిగా నువ్వు ఎగ్జిట్ అయిపోయిన లైఫ్ నుంచి, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడం, ఇది సార్ జరుగుతుంది. సో నాకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు ఇదే టార్చర్, విజయసాయిరెడ్డి 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 సార్ 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 పెద్దానా పెద్దాన 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 సరేనమ్మా పెద్దాయినా సరే యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు ఏదో చేసావు తప్పు వదిలేసుకుంటా, నాకు ప్రూఫ్ కావాలి, నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి, పక్కా ఇస్తే వదిలేస్తా. సో నాకు ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయిరెడ్డి గారిని ఏమి చూపించలేని పొజిషన్లో ఉంది, నేను అడగలేను. సో నాకు ఏదేదో పేర్లు చెప్పింది, నాకు పేరు ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తుందని. ఇక నాకు చిరాకు వచ్చేసి ఏప్రిల్ ఎండోనో మేలోనో అది వెంట డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్, అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయి మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ లేపి నేను ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ, 2023 ఏప్రిల్ 15 తారీఖు బేబీ పుట్టింది శాంతి కాలింగిరి, నా వైఫ్, నా పేరు మాణిపాటి మదనమోహన్ అంటేనే తన నా పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు, టకాటక్కా కంప్యూటర్లో కొట్టాడు చూశాడు. మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను నేను, ఆ హాస్పిటల్లో నా పేరు ఉన్నది, మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా. ఇది సార్ జరిగింది, నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను, దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే, హస్బెండ్ నా పేరే, ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్లో. నేను అన్నాను సార్ నాకు K6 కావాలి, K6లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే K6 మార్నింగ్ తీసుకుని సార్ అన్నా. సో 11 o'clock వరకు వెయిట్ చేసి K6 తెచ్చుకున్నాను, K6 తీసుకుంటే నాకు అక్కడ చిత్రమైన పేరు కలిగింది సార్, ఆ K6 కూడా ఒరిజినల్స్ ఉన్నాయి తెచ్చాను హాస్పిటల్ నుంచి. ఆ K6లో హస్బెండ్ ప్లేస్లో పి సుభాష్ అని, పి అంటే పోతిరెడ్డి సుభాష్, ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత 4 తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ అని. ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే, ఎక్కడ వినలేదు, ఎవరు ఎవరు ఆలోచిస్తే అప్పుడు నాకు రవీంద్రభారతి దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తి అని గుర్తొచ్చింది. క్యాండిడేట్ ఎవరు అసలు పి సుభాష్, పోతిరెడ్డి సుభాష్? నేను కూడా అతను శాంతిని అడగలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి శాంతికి తెలియదు, నేను అతను తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయటకు తీసుకున్నాను, తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను, దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది. తర్వాత ఈ సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను, ఈయన అసలు పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పిలేరు చిత్తూరు. ఆయన ఆధార్ కార్డు, ఆయన బయోడాటా కూడా ఉంది కావాలని ఇస్తాను. ఐ డిడ్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెక్టిక్ ఇన్వెస్టిగేషన్ డేటా అంతా తీశాను, ఆయన ఏంటి, ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు, ఏ మనిషి, అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు. ఆయన తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్, అమరావతి. నేను శాంతికి చెప్పలేదు. సో ఒకరోజు పిలిచి అడిగాను, అమ్మ శాంతి ఇట్లా ఎవరు విజయసాయి మన సుభాష్ అనేది దాంట్లో సిగ్నేచర్ ఉంది మా ఫ్రెండ్ అని. అట్లా ఫ్రెండ్ అవుతాడు, మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా, ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు, ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు పెట్టాడు, మీకు కావాలి డాక్యుమెంట్స్ చూపిస్తాను. నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక 1 week తర్వాత ఫోన్ చేశాను, సుభాష్ గారు ఇది పరిస్థితి, ఫస్ట్ మెసేజ్ పెట్టాను, సుభాష్ గారు మీ పేరు ఒక పెద్ద పేరు వస్తూ ఉంది బయటికి, ఆ మీకు మెసేజ్ కూడా చూపిస్తాను, అది మెసేజ్ ఇప్పటికి ఉంది నా దగ్గర చూపిస్తాను, మీ పేరు పెద్ద పేరు వస్తూ ఉంది, దీనిలో మీ స్టాండ్ ఏంటి అన్నారు. లేదు నా స్టాండ్ ఒకటే, మదన్ గారు నా స్టాండ్ ఒకటే, ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్లో ఉన్నాను, అమ్మాయి పిలిచింది, నేను వెళ్ళాను, అటెండ్గా సైన్ పెట్టాను. అట్లా పెడతా సార్ ఫాదర్ హస్బెండ్గా అన్నాను. లేదు లేదు నేను పెట్టాను, నేను దీనికి డిఎన్ఏ టెస్ట్కైనా రెడీ, ఎక్కడికి పిలిచినా రెడీ, ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు, నాకు ఒక భార్య ఉంది, భార్యకు 9 ఏళ్ళ కూతురు ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మేము డైవర్స్ కాదు, మాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎంత కక్కుర్తి పడేవాడిని కాదు అనేది రికార్డింగ్ ఉంది నా దగ్గర. ఇఫ్ యూ వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్, నా ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది, ఆయన రికార్డింగ్ షేర్ చేస్తాను. సో నా ఈయనేమో కాదు అంటాడు, శాంతి ఏమో ఇన్ని రోజులు డ్రామా చెప్పింది, పెద్ద ఆయన చెప్పింది, ప్రూఫ్స్ ఇవ్వట్లేదు, ఏదో పేరు చెప్పింది, ఇప్పుడు నాకు ఆ బిడ్డకు తండ్రి ఎవరు తెలియదు, నేను అటు ఒక ఒక చిత్రమైన పరిస్థితిలో పడ్డాను నేను. ఎవరితో మేడం శాంతి రెగ్యులర్ అమెరికా